గ్రూప్ టూ పరీక్షలో మూడవ పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో సెక్షన్ టూ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో భాగంగా వ్యవసాయం మడు వ్యవసాయ రంగాల గురించి చెప్పుకునే దశలో మన ముఖ్యమైన అంశం ఏంటంటే మెట్ట పంటల సాగు మరియు మరియు వ్యవసాయ పరపతి ఎందుకంటే వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల గురించి మనము చెప్పుకునేటప్పుడు వీటి ప్రస్తావన తప్పక తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండు అంశాల గురించి తెలుసుకుందాము మొదటగా ఈ యొక్క మెట్ట పంటల వ్యవసాయం గురించి మనం తెలుసుకునే ముందు ఈ యొక్క మెట్ట పంటలంటే ఏమిటి మెట్ట పంటలని దేనికి పేరు దేనికి వచ్చింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా భారతదేశంలో భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏందనేది మనం తెలుసుకునే ముందు ఒక డ్రై ల్యాండ్ అనేది మెట్ట భూమి అనేది దేన్ని అంటారు సో ఎందుకంటే భూములను రకరకాలుగా వర్గీకరించినప్పుడు మెట్ట భూమి అని వర్గీకరించడానికి గల కారణాలేంటి సో దాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము సో సాధారణంగా వర్షాపాతము వివిధ ప్రదేశాలలో వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మెట్ట భూమి అనే దానిని వర్షాభారం ద్వారాగా నేను వర్గీకరించను సో వర్షపాతము ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా సో దాన్ని బట్టి మనము ఈ ప్రాంతాలను వర్గీకరించడం జరుగుతుంది సో సాధారణ భాషలో ఒకవేళ వర్షపాతం గనక సగటున సంవత్సరానికి ఐదు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే ప్రాంతాన్ని మెట్ట భూమిగా మనము వర్గీకరిస్తారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఒక తేమ శాతము తక్కువగా ఉంటుంది ఎక్కువ ఆవిరి అయిపోతుంటుంది సో తేమ శాతం తక్కువగా ఉండడము ఆవిరిగా అయిపోవడం కూడా ఈ మెట్ట భూమి యొక్క ముఖ్య లక్షణము సో ఈ మెట్ట ప్రాంతాలలో వర్షపాతం అనేది వ్యవసాయానికి సగినంత ఉండకపోవడము సో ఏదైతే మనము వివిధ పంటలు పండించాలనుకుంటే ఎంతైతే కనీస వర్షపాతం అవసరమో అంత వ్యవసాయపాతము ఈ ప్రాంతంలో లేకపోవడం అనేది మనము డ్రై ల్యాండ్ భూమిగా మనం వర్గీకరించడం అంతే సో ఇటువంటి ప్రాంతాలలో ఏదైతే మనం సాగు చేస్తామో ఎందుకంటే సాగు అన్ని ప్రాంతాలలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇటువంటి ప్రాంతాలను కనుక సాగు చేస్తే దాన్ని మనము యొక్క మెట్ట భూములలో వ్యవసాయం మెట్ట మెట్ట భూమిలో వ్యవసాయం అనేది మనము పరిగణించబడుతుంది డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అనేది సో ఇంక కొంచెము డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ ఏ ప్రాంతంలో అయితే ఐదు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ వ్యవసాయం తక్కువ వర్షాపాతం ఉంటుందో అది మనము మెట్ట భూమిగా వర్గీకరిస్తాము అది భారత భూభాగంలో దాదాపు పదహారు శాతం ఉంది ఐదు వందల మిల్లీమీటర్ల కంటే కొంచెం ఎక్కువ మరి ఏడు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ కనుక వర్షాపాతం ఉంటే సగటున సంవత్సరానికి దాన్ని పాక్షిక మెట్ట భూమిగా మనం వర్గీకరించవచ్చు అంటే పార్షియల్ డ్రై అది మన భారతదేశంలో దాదాపు పదిహేడు శాతము ఇటువంటి భూమి ఉన్నదనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరము ఒక వర్షాపాతం కనుక ఏడు వందల యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండి పదకొండు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటే దాన్ని తక్కువ తేమగల మెట్ట ప్రాంతము అంటే దీనిలో తేమ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది అది మళ్ళా డ్రై ప్రాంతంగానే వర్గీకరించబడుతుంది సో కాబట్టి దీనిలో తేమ శాతం ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది ఇది భారతదేశంలో ఎక్కువ భూమి ఎక్కువ ప్రాంతము ఇటువంటి పరిధి కింద వస్తుంది సో దాదాపు ముప్పై ఐదు శాతము భూమి ఈ వర్గ ఈ కోవకు చెందిందనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయము ఇక పదకొండు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి పద్నాలుగు వందల మిల్లీమీటర్ల కంటే కనుక వర్షపాతం తక్కువ వర్షపాతం ఉంటే దానిని తక్కువ తేమగల మాగాని అంటే దాన్ని తక్కువ తేమగల మెట్ట అన్నప్పుడు ఇది ఈ వర్షపాతం కనుక పదకొండు వందల పద్నాలుగు వందల మధ్య ఉంటే ఇది తక్కువ తేమగల వెట్ ప్రాంతం అంటే మాగాని కింద మనం పరిగణించవచ్చు సో దీని యొక్క పరిధి కూడా దాదాపు ఇరవై నాలుగు శాతము భారతదేశంలో ఈ వర్షాపాతము ఈ రేంజ్లో ఉన్నది కాబట్టి మన దేశంలో ఇరవై నాలుగు శాతము భూమి సో ఈ కేటగిరీ కింద వస్తుంది ఒకవేళ వర్షాపాతం కనుక పద్నాలుగు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని తేమగల హిల్లీ రీజియన్ హిల్లీ ఏరియా ఎగువ ప్రాంతము తేమగల ఎగు ఎగు హిల్ హిల్లీ ఏరియాగా మనం పరిగణించబడుతుంది ఇది భారతదేశంలో దాదాపు ఎనిమిది శాతము భూమిలో సో వర్షపాతము పద్నాలుగు వందల మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది అనేది ఈ విధ ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇవంతా వర్గీకరణ దేనికోసం అంటే దీనిని తర్వాత మెట్ట వ్యవసాయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వీటి వర్గీకరణ అంటే ఎటువంటి ప్రాంతము ఎంత మేరకు విస్తరించింది అనేది మనం చూస్తే సో దీని యొక్క ప్రభావము మన పంటల పై పడుతుంది ఇంక కొంచెము వీటి ఈ యొక్క మెట్ట భూముల గురించి ముఖ్యంగా మెట్ట అంటే ఐదు వందల మిల్లీమీటర్ల తక్కువ ఉన్న వాటిల్లో స్పెసిఫికల్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇంతకంటే తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఆ ప్రాంతంలో సమస్యలు ఏమిటంటే ఈ యొక్క డ్రై ల్యాండ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ మనం ఇంకా కొంచెము డీటెయిల్డ్గా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మిల్లీమీటర్లు ఐదు వందల మిల్లీమీటర్ల వర్షపాతంతో పాటు అది తక్కువ వర్షపాతం పడుతూ తర్వాత అన్సర్టెనిటీ ఉంటుంది ఈ ఐదు వందల మిల్లీమీటర్లు కూడా అనుకున్న సమయంలో అనుకున్న పరిధిలో పడవు అంటే దెర్ ఈజ్ అన్సర్టెనిటీ మనకు వాటిపై నమ్మకం లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదు మొత్తం వర్షపాతం ఇంత ఉందని తెలిసినప్పటికీ అది ఎప్పుడు వస్తుందో మనకు అనుకూలంగా వస్తు పడుతుందో అనుకూలంగా పడదో ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు పడక అవసరం లేదా పడితే రెండు విధాలుగా నష్టమే కాబట్టి ఈ తక్కువ వర్షపాతం కూడా పడే సమయము పడే ఈ యొక్క పడే యొక్క రెండు రెండు వర్షాల మధ్య పడే గ్యాపు ఇవన్నీ ప్రాముఖ్యత వహిస్తాయి కాబట్టి ఈ యొక్క ఈ మెట్ట ప్రాంతాలలో ఈ ఐదు వందల మిల్లీమీటర్లు కూడా పడేది అన్సర్టెంటీగా ఉంటుంది సో ఈ ప్రాంతాలలో ఈ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడము ఎక్కువ ఆవిరి కావడము ఆవిరి ఏంటంటే ఒక్కొక్కప్పుడు వర్షపాతం కంటే రెండు రేట్లు ఆవిరి అయిపోతుంది అంటే తేమ వర్షపాతం కంటే ఎక్కువ అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దాని ప్రభావం మన పంటలపై ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన ఈ యొక్క ఆవిరి శాతం ఎక్కువ ఉండడం వలన సో మనకు తేమ శాతం అనేది మరీ తక్కువగా ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకు లేదు కాబట్టి సో ఇక్కడ వాటర్ ఫ్లో కూడా తక్కువగా ఉంటుంది వాటర్ ఫ్లో సో వీటి వలన ఏంటంటే ఉత్పాదకత ఈ మెట్ట ప్రాంతాలలో పంటల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది ఇది ఎందుకు ఉంటుందంటే ఈ ప్రాంతాలు సారవంతంగా ఉండవు ఎక్కువ శాతము ఈ మెట్ట ప్రాంతాలలో భూమి నాణ్యత తక్కువగా ఉంటుంది సో కాబట్టి భూమి నాణ్యత తక్కువ ఉండడం వలన ఈ ప్రాంతాలలో మన ప్రభావము ఏది ఫ్యామిన్సు కరువు మరియు ఫ్లడ్సు సో అతివృష్టి అనావృష్టి రెండిటి ప్రభావం కూడా మరి యొక్క వా ఈ వాతావరణం ప్రభావం కూడా ఎక్కువగా ఉం ఎక్కువ ఉండడం జరుగుతుంది సో ఈ ప్రాంతాలలో ఏంటంటే అన్ని విధాల చాలా అననుకూలమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే అటు అతివృష్టి అనావృష్టి తర్వాత టెంపరేచర్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో సంభవించే అవస్కారం ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మన వ్యవసాయ అభివృద్ధి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావం తొట్టి మెట్ట ప్రాంతాలలో వ్యవసాయం చేసేవారి ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెం ఆందోళనకరంగా ఉంటాయనేది ఈ దీని ద్వారా మనం గ్రహించడానికి అవకాశం ఉంది అటువంటి అటువంటి ఉన్నది కాబట్టి అటువంటి ప్రాంతాలలో పంటలు ఎలా పండించాలి ఎటువంటి పద్ధతులు వ్యవసాయ పద్ధతులు పాటించాలి ఎందుకంటే మనకు డ్రై ల్యాండ్ అనేది వాస్తవము దాన్ని దున్నడం దాన్ని దాన్ని సేద్యం చేయడం ద్వారానే మనం పంటల ఉత్పత్తి జరుగుతుంది సో కాబట్టి ఇది వాస్తవం ఉన్నప్పుడు ఇటువంటి అప్పుడు మనము ఉన్న పరిస్థితులలో ఎక్కువ గరిష్టంగా పంట తీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ఎటువంటి మనం పద్ధతులు ప్రణాళికలు ఉండాలనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అవసరము ఎందుకంటే పక్కా ప్రణాళికతో పో పోకపోతే మనకు సమస్యలు ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పంట రావడము ఒక ఎత్తు తర్వాత ఆ పంట రావడానికి ఎటువంటి కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుందో అదొక ఎత్తు అవుతుంది కాబట్టి సో వీటిని మనం ఈ యొక్క ఏవైతే వాతావరణాల పరిస్థితులు అనుకూల అననుకూలంగా ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం సాధ్యమైనంత వరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఈ డ్రై ల్యాండ్లో మెట్ట వ్యవసాయం కూడా మనం లాభసాటిగా మారడానికి అవకాశం ఉంటుంది అలా చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి సో వాటిల్లో మనం కొన్ని ఇప్పుడు పరిశీలిద్దాము మొట్టమొదటిది ఏంటంటే మెట్ట భూములను దున్నాలంటే ఎప్పుడు దున్నాలే ఎలా దున్నాలి అంటే ల్యాండు ఏ టైం ఏ సమయంలో దున్నాలే ఏ పద్ధతి ద్వారా దున్నాలి ఇది చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే ఈ యొక్క వర్షా వర్షపాతం పడే ముందు సో మనం దుక్కి గిట్ట చేసుకొని పెట్టుకుంటే అంటే వర్షాలు ముఖ్యంగా నైరుతి ఋతుప్రాణాల వలన వర్షాలు వచ్చి రాకముందే దున్ని దుక్కి పెట్టి చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే పడ్డ వర్షము ఇనికి తేమ శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని దుక్కి చేసి చదును చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు వర్షం పడంగానే అది తేమ శాతాన్ని ఉంటుంది కాబట్టి మనము విత్తనాలు నాటడానికి అనుకూలమైన సమయం ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ ఈ డ్రై ల్యాండ్ను మెట్ట ప్రాంతాలలో చేయాల్సిన పని ఏంటంటే భూమిని మొదలే వర్షా వర్షాకాలం కంటే ముందే దుక్కి చేసుకొని పెట్టుకోవాలము అది ఎంత ఎక్కువ చదునుగా చేస్తే అంత మంచిది ఎందుకంటే ఎంత ఎక్కువ లోతుగా చేస్తే అంత వర్షపాతం ఈమిడి శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ అంశం ఏంటంటే ఎందుకంటే మనకు నైరుతి ఋతుర్పవనాలు ఫలానా సమయంలో వస్తున్నాయని తెలుసు సో కాబట్టి మనము విత్తనాలు ఎంత తొందరగా నాటుకుంటే అంత మంచిది అంటే వర్షాలు పడ్డ తర్వాతనే వర్షాలు పడ్డా తర్వాత కొంచెం వేటి చేసి పెట్టి నాటుకుందామంటే తర్వాత వర్షాకాలం అయిపోయే వరకు తర్వాత ఈ మనకు పంట పండే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సో వీలైనంత వరకు తొందరగానే మనము నాట్ విత్తనాలు నాటుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది చాలా ముఖ్యమైన అంశము సాధారణంగా మెట్ట ప్రాంతాలలో రైతులు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు జస్ట్ అలా వర్షం పడ్డదో లేదో జస్ట్ వాళ్ళు విత్తనాలు పెట్టడం పెట్టుకుంటారు సో దానివల్ల ఏంటంటే వర్షాకాలం అయిపోయే వరకు సాధవంత పంట చేతికి అందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో లేటుగా చేశారనుకోండి తర్వాత వర్షాకాలం అయిన తర్వాత వర్షాలు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైతే ఎక్కువ వర్షం అవసరమో అప్పుడు వర్షం లేకపోవడము లేకపోతే నీటిపారుదల సౌకర్యం లేకపోతే మనము వేసిన చేను ఎండిపోయి మనకు పంట చేతికి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి సో మనం ఎంత ఎర్లీగా విత్తనాలు పెట్టుకుంటే అంత మంచిది అనేది ఈ విధంగా మనం భావించవచ్చు ఇక మూడవ అంశం ఏంటంటే ఎటువంటి పంటలు పండించాలా ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాంతాలలో వర్షాపాతం తక్కువగా ఉంటుంది తేమ శాతం కూడా తక్కువగా ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది తర్వాత వేవపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి పంటలు పండించాలా ఎందుకంటే కొన్ని పంటలకు ఎక్కువ వర్షపాతం అవసరము ఎక్కువ నీరు అవసరము సో కాబట్టి ఈ రెండిటికి అనుకూలంగా లేదు కాబట్టి ఏ పంటలకైతే తక్కువ వర్షపాతం అవసరమో తేమ తక్కువ ఉన్న పంటలు నిలదొక్కునే అవకాశం ఉన్న పంటలను మనము పండించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ సందర్భంగా మనం చెప్పుకునేది అంటే ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాలకు చిరుధాన్యాలు చాలా అనుకూలమైన పంటలు అనేది చెప్పడం జరిగింది సో కాబట్టి చిరుధాన్యాలపై ఎక్కువ దృష్టి పెడితే చిరుధాన్యాలంటే మన దగ్గర ఎక్కువ జొన్నలు రాగులు సజ్జలు ఈ ఇటువంటి వాటి సాగు కనుక చేస్తే ఈ పంటలకు మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి సాధ్యమైనంత వరకు నీరు తేమ తక్కువను తీసుకునే పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల వైపు రైతులు మొగ్గు చూడాల్సిన అవసరం ఉంటుంది సో పొరపాటున కనుక వేరే పంటలు లేస్తే దానివలన ఉత్పత్తి తగ్గి ఉత్పాదక తగ్గి అసలు పంట రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఇది కూడా బహుశా రైతులు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రాంతాలలో ఆ చిరుధాన్యాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని మనం భావించవచ్చు ఇక పంట మార్పిడి క్రాపింగ్ ప్యాటర్న్ ఇది కూడా దీనికోవల కింద వస్తుంది అంటే ఏ పంటలు మధ్యలో మధ్యలో ఏం పండాలి అంటే ఒక భూమిలో ఒకటే పంట పండించాలా లేకపోతే అంతర్గత పంటలు పండించాలా ఏది పండించాలంటే ఎందుకంటే కొన్నికి కొన్ని కొన్ని పంటలు కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి కొన్నింటికి ఏంటంటే తేమ శాతాన్ని నిలదొక్కునే లక్ష్యం ఉంటుంది కొన్నింటికి ఏమో ఉండదు కొన్ని తక్కువ వర్షపద్దపడి వాటి అలాగే ఉంచేస్తుంది సో అటువంటిని వేరే పంట పండిస్తే వేరే పంటలు కూడా శాతం పెరగడానికి పంచడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ పంటల ఏ పంటల మార్పిడి చేయాలనేది కూడా ఈ సందర్భంగా మనము ఈ ప్రణాళికలో పంటల ప్రణాళికలో ఇక్కడ ఈ మిట్ట భూములలో ఎటువంటి పంటలు పండించాలనేది ఇక్కడ మనము ముఖ్యంగా తెలుసుకోవచ్చు సో ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రాంతాలలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీడింగు ఆధారంలో ఈ ప్రాంతాలలో ఎక్కువ ఈ కలప మొక్కలు వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసేసిందంటే అవి ఉన్న తేమను ఎక్కువ తీసేసుకుంటాయి అసలు పంటకు అందించకుండా అవి ఎక్కువ తీసుకున్నప్పుడు అసలు పంటకు తేమ శాతం తగ్గుతుంది కాబట్టి పంట దిగుబడి ఉంటుంది కాబట్టి సో వీలైనంత వరకు ఈ యొక్క కలుపు మొక్కలను ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసేస్తే దాని ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రెయిన్ వాటరు యొక్క వర్షపు నీరు తక్కువగా ఉన్నదని తెలుసు ఆ ఉన్న వర్షపు నీరును ఎంత సమర్థవంతంగా వాడుకుంటే అంత మంచిది సో సమర్థవంతంగా అనేది ఖచ్చితంగా ఇలా అయితేనే సమర్థవంతంగా మనం చెప్పలేనప్పటికీ కూడా సో వచ్చిన వాటర్ ఒక్కొక్క బొట్టును కూడా ఒడిసి పట్టుకొని సద్వినియోగపరుచుకుంటే దాని ద్వారా ఏంటంటే పంటకు నష్టం జరగకుండా మనం పంటను కాపు కాపాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీనిపై కూడా సాధారణంగా దృష్టి పెట్టాలి ఈ మధ్యలో ఇక ప్రభుత్వాలు కూడా ఈ ఇటువంటి పరిస్థితుల గురించి కూడా ఆలోచిస్తున్నట్టు మనము భావించవచ్చు ఇకపోతే భూమిని ఏ విధంగా వాడుకోవచ్చు ఆల్టర్నేటివ్గా సో ఈ పంట కాకపోతే వేరే పంట ఏదే బాగుస్తుంది ఒకవేళ వ్యవసాయం కాబట్టి వేరే దానికి ఏం చేస్తే బాగుంటుంది ఆల్టర్నేటివ్గా ఎందుకంటే ఎప్పటికీ ఒకే పంట పండిస్తే సో దాని వలన నష్టం వచ్చే అవకాశాలుంటాయి సో కాబట్టి పంట మార్పిడి ఒక సంవత్సరం ఒక పంట పండించి ఇంకో సంవత్సరం వేరే పంట పండిస్తే బాగుంటుందా సో వీటిపై కూడా మనం దృష్టి చారించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దానివలన ఏంటంటే భూమి యొక్క సారవంతం పెరిగి పంటలు దిగుబడి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ప్రతి సంవత్సరము అదే పంట పండిస్తే మనకు రాను రాను దానిపై ఉత్పత్తి ఉత్పాదక తగ్గడానికి అవకాశం ఉంటుంది సో వీటితో పాటు వాతావరణ పరిస్థితులు ఏవైతే అననుకూలంగా వాటన్నిటినీ మనము ఎదుర్కోవడానికి ప్రాపర్గా రెడీ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒకసారి ఒకేసారి వర్షం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఒకసారి రాళ్ళ వర్షం రావచ్చు ఒకసారి అసలే నెలల తరబడి రాకపోవచ్చు సో ఎలా వచ్చినా కానీ మనము పంట నష్టం కాకుండా చూడడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాతావరణం అనేది వాతావరణను మన చేతుల్లో కంట్రోల్ చేసుకోలేం కాబట్టి సో వాతావరణానికి ఇటువంటి వాతావరణ మార్పులకు అనుకూలంగా మనము పంట ప్రణాళికను కూడా యూజ్ చేయాల్సిన అవసరము ఇక్కడ ఎంత ఉన్నది ఇంత చెప్పిన తర్వాత మన ఇండియాలో మన తెలంగాణలో దీని యొక్క శాతం ఎంత ఉన్నది మనం ఆల్రెడీ వాతావరణం వాతావరణం అనుకూలంగా ఏది మన వర్షపాతం దృష్టిలో పెట్టుకొని మనము ఎంత మేరకు ఎటువంటి వర్షాపాతం గల భూములు ఉన్నాయనేది మనం చెప్పుకున్నాము ఇక భారతదేశానికి వస్తుందంటే మనం నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లో భూమిలో దాదాపు డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతము ఈ మెట్ట భూమిగానే వర్గీకరించడం జరిగింది అంటే సో భారతదేశంలో సో నాలుగింట మూడు వంతులు ఈ వర్షాధార ప్రాంతమే సో దాన్ని బట్టి మన యొక్క వర్ష మెట్ట ప్రాంతంలో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత మనకు చెప్పగలిగిపోతుంది సో కాబట్టి సో దీనిపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత అనేది ఎందుకంటే ఎక్కువ భూభాగం ఇటువంటి కోవకి చెందుతుంది కాబట్టి అది చాలా అముఖ్యము ఈ దాదాపు యాభై శాతము ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తిలో సగము ఈ యొక్క మెట్ట ప్రాంతాల నుంచే వస్తుంది మెట్ట ప్రాంతాలను సాగు చేయడం వలనే సో మనం ఆహార ఉత్పత్తిలో వ్యవసాయ ఉత్పత్తులలో యాభై శాతము మెట్ట ప్రాంతాల నుంచే వస్తుంది అంటే డెబ్బై ఐదు శాతము మనము సాగు చేస్తే యాభై శాతమే వస్తుందంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మెట్ట ప్రాంతాలలో ఉత్పాదకత ఎంత తక్కువగా ఉన్నదో అంటే సో డెబ్బై ఐదు చేస్తే యాభై శాతం వరకు వస్తుంది అంటే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం తక్కువ వస్తుంది ఇరవై ఐదు శాతము మిగతా యాభై శాతం చేయడం వలన ఇరవై ఐదు శాతము అనుకూలమైన ప్రాంతాన్ని సాగు చేయడం వలన యాభై శాతము మనకు ఉత్పత్తి వస్తుంది దీన్ని బట్టి ఈ యొక్క మెట్ట ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ మనం గమనించవచ్చు ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకు నూట పన్నెండు లక్షల హెక్టార్ల భూమి ఉందో దీంట్లో దాదాపు యాభై లక్షల హెక్టార్స్ను మనము ఇప్పుడు వ్యవసాయానికి యూజ్ చేస్తున్నాం అంటే దాదాపు నలభై మూడు శాతము భూమిని మనము సాగు చేస్తున్నాము అంటే సాగు చేసే భూమి యొక్క శాతము తక్కువే ఉంది నలభై మూడు శాతం ఉంది దీంట్లో దాదాపు ఇరవై మూడు లక్షల హెక్టార్లు మాత్రమే నీటిపారుదల అవకాశం ఉన్నది అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే మనకు అష్యూర్డ్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఉంది అంటే మిగతా యాభై మూడు శాతము సాగు చేసే భూమికి మనకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేనే లేవు అంటే మెట్ట వర్షా వర్షా వర్షాధార ప్రాంతము మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు శాతము అంటే ఇరవై ఆరు పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల భూమిలో మనము పంటలు ఏదైతే పండిస్తున్నో ఆ పంటలను రెయిన్ఫెడ్ అంటే మెట్ట ప్రాంతాలుగా మనం వర్గీకరించవచ్చు సో మెట్ట ప్రాంతాల ద్వారా మనము సాగు చేసే భూమి మొత్తము సాగు చేసే భూములు యాభై మూడు శాతము అంటే దీని యొక్క ప్రాముఖ్యత సో దేశంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా ఇది యాభై శాతం కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో ఇది కూడా మనకు తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం చూసుకు చూపుకునే ముఖ్యంగా అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు సో ఇవన్నీ ఈ మెట్ట ప్రాంతం యొక్క సాగు గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు సో ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే మెట్ట ప్రాంతంలో సాగు అనేది కొన్ని కష్టాలతో కూడుకున్నదనేది మనం చేయొచ్చు సో మెట్ట ప్రాంతాలను సాగు చేయడం వలన వచ్చే ఉత్పాదకత వేరే వాటితో సాగు చేస్తే వచ్చే ఉత్పాదకత అంటే తక్కువగా ఉంటుంది సో ఇక్కడ వేసే పంటలు ముఖ్యంగా చిరుధాన్యాలనే పంటలు వాటిలలో చాలా వరకు మనకు కావలసిన ఏవైతే మన న్యూట్రిషన్కు కావాల్సిన అన్నీ సర్ప్లై చేస్తాయి సో ఒక విధంగా ఏంటంటే పాజిటివ్గా చూసుకుంది ఏంటంటే ఈ మెట్ట ప్రాంతాలలో మనము కొన్ని రకమైన పంటలను వేయడం ద్వారా మనము సమతుల్య సమతుల్య ఆస్కారాన్ని సమించడానికి ఆస్కారం ఉంది సో ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలైన ఈ జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు రాగులు వీటిల్లో పోషకాల విలువ ఎక్కువగా ఉన్నదని గమనించడం జరిగింది సో కాబట్టి ఉత్పాదక తక్కువ ఉన్నప్పుడు కూడా వీటిని ఉత్పత్తి చేసి వాటిని కనుక సక్రమంగా అన్ని వర్గాల వారికి పంపించేస్తే సో దీనివలన పోషకాహారం కూడా అందించడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరగాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాపాతము తక్కువ ఉందని తెలుసు సో వాటికి పారుదల సౌకర్యం ప్రొవైడ్ చేయడం అంత సులభ సాధ్యం కాదు కానీ మన పరిశోధనలు చేసి ఒకవేళ ఈ మెట్ట ప్రాంతానికి పంటల దిగుబడిని పెంచే దిశగా మనం కొన్ని చర్యలు తీసుకుంటే ఈ మెట్ట ప్రాంతం కూడా మంచి వ్యవసాయానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతాల్లో కూడా ద్వారా కూడా వ్యవసాయ అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అయితే దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో దీంట్లో మిగతా పంటలతో పోల్చుకుంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏవైతే ఎక్కువ మొత్తంలో పంట వస్తుందో వాటిపై శ్రద్ధ శ్రద్ధపడిపోతుంది ముఖ్యంగా వరి కానీ గోధుమ కానీ చెరకు కానీ ఈ పత్తి కానీ వాటిపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఎందుకంటే అవి పరిమాణంలో ఎక్కువ ఉన్నది ఎక్కువ మంది రైతులు వాటినే సాగు చేస్తున్నారు కానీ వాటిపై ఉంటుంది బట్ ఇటువంటి చిరుధాన్యాలైనా ఏవైతే మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తుండో సో వాటిపై కూడా దృష్టి సారించి పంటలు గిట్ట తీసుకొని అంటే ఉత్పత్తి పెరగ ఉత్పాదకత పెరగడానికి చర్యలు తీసుకోవడం వలన వాళ్ళకు కూడా ఏవైతే సౌకర్యాలు వేరే పంటలు పండించడానికి ఏవైతే సౌకర్యాలు కలిగిస్తున్నామో ఆ సౌకర్యాలు కూడా ఈ మెట్ట ప్రాంత రైతులకు కూడా కలుగజేస్తే సో ఈ ప్రాంతంలో వ్యవసాయం కూడా లాభసాటిగా మారడానికి అవకాశం ఉంది ఆ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అవసరం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు సో కాబట్టి ప్రభుత్వం యొక్క దృష్టి సో ఈ ప్రాంతాలపై పడాలనేది ఈ విధంగా మనము భావించవచ్చు సో తద్వారా ఏంటంటే వీటి యొక్క సాగు చాలా వరకు ఈ పంటలలో ఎక్కువ కొంత భూమిని వాళ్ళు సాగు కూడా చేయడం లేదు ఎందుకంటే దానిని సాగు చేయడం చేయడానికి అయ్యే ఖర్చు వచ్చే ఉత్పత్తి ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయానికంటే ఒక్కొక్కప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాలలో కొంత మేరకు ఈవెన్ సాగు కూడా చేయడం లేదు సాగు చేయకపోవడం వలన ఏమవుతుందంటే మనకు చిరునా చిరుధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది సో అటువంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వము ఈ మెట్ట ప్రాంత రైతులకు చేయుతని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో కాబట్టి మనము ప్రభుత్వం కూడా దీనిపై శ్రద్ధ చూసి వాటికి కావాల్సిన సౌకర్యాలు ఎందుకంటే మిగతా పంటలతో పోల్చుకుంటే ఆధునిక వ్యవ వ్యవసాయ పద్ధతులు ఈ మెట్ట ప్రాంతలో పంటలు పండించడంలో ఉపయోగించినట్టు అంత ఎక్కువ ఉపయోగించినట్టు కనబడలేదు సో ప్రభుత్వం ఆ దృష్టి అది దృష్టి కూడా చూడాలి సో వాళ్ళకు కావాల్సిన రుణ సదుపాయాలు మిగతా మార్కెటు ఫెసిలిటీసు ఏవైతే అవసరమో వాటి కూడా ఇస్తే తప్పక మెట్ట ప్రాంత వ్యవసాయం కూడా అనుకూలంగా కావడం జరుగుతుంది లాభదాయకం కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అభివృద్ధిలో మరొకమైన కీలక అంశం ఏంటంటే సో వ్యవసాయానికి కావలసిన పరపతి సౌకర్యాలు ఎందుకంటే వ్యవసాయం చేయడానికి ముందుగా వ్యవసాయదారునికి చాలా అవసరాలు ఉంటాయి సో అవసరాలు రకరకాలుగా అవసరాలు ఉంటాయి ఎందుకంటే కాబట్టి అతను తన వద్ద రెడీగా మనీ లేనప్పుడు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఏదైతే అతను మార్గాల ద్వారా సమకూర్చుంటానో దాన్నే మనం వ్యవసాయ పరపతి కింద భావించవచ్చు అంటే వ్యవసాయానికి అవసరమైన వ్యవసాయానికి అనుకుంటే రకరకాల అవసరాలు వాటన్నిటికి సంబంధించినప్పుడు రైతు ఏదైతే అప్పులు చేస్తాడో వాటినన్నింటినీ మనము వ్యవసాయ పరపతి కింద మనము భావించవచ్చు ఈ వ్యవసాయ పరపతిని ఏ విధంగా భావించవచ్చు అది అభివృద్ధి ఇల్లు అభివృద్ధి గురించి చేసిన రుణాలా లేకపోతే వేరే అనేది మనము ఇక్కడ చర్చించాల్సిన అవసరము ఎందుకంటే వ్యవసాయ అభివృద్ధికి చేసుకుంటున్నాడు కాబట్టి దీనిని మనము ఖచ్చితంగా అభివృద్ధికి చేసిన రుణంగానే మనం భావించవచ్చు ఎందుకంటే కొన్ని రుణాలు చేయడం వలన అది అభివృద్ధికి దోహదపడకపోను అతన్ని అప్పుల ఊబిలో కూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి భిన్నంగా సో వ్యవసాయాకు సంబంధించిన అప్పులు చేస్తే అవి అభివృద్ధిగానే మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది సో వ్యవసాయానికి దేనికి అవసరము వ్యవసాయం చేస్తుంటే సో వ్యవసాయానికి ఈ యొక్క రుణం తీసుకోవాల్సిన అవసరము చాలా విధాలుగా ఉంటుంది ఎందుకంటే వ్యవసాయదారుడు విత్తనాలు కొనడానికి ఎరువులు కొనడానికి ఈ యొక్క క్రిమి సంహారాలను కొనడానికి వ్యవసాయ పనిముట్లను కొనడానికి సో పంపు సెట్లను అమర్చడానికి పశువులను కొనడానికి మరియు ఒక్కొక్కప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన ట్రాక్టర్సు ఇవన్నీ కొనడానికి కూడా రుణం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో కాబట్టి మనము వ్యవసాయానికి తీసుకున్న రుణాలను మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు వాటిని స్వల్పకాలిక రుణము స్వల్పకాలిక రుణం అంటే ఏంటి ఏవైతే మనము ఇమీడియట్గా అవసరానికి ఇమీడియట్గా అవసరానికి అప్పు తీసుకొని ఏదైతే మనం తొందరలోనే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుందో వాటిని మనము స్వల్పకాలిక రుణం కింద మనం పరిగణించవచ్చు సో ముఖ్యంగా స్వల్పకాలిక రుణం దేని గురించి చేస్తారు ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఉదాహరణకు విత్తనాలు కొనడము ఎరువులు కొనడము తర్వాత లేబర్కు పేమెంట్ చేయడానికి చేసే రుణాలను మనం ఈ స్వల్పకాలిక రుణాల కింద పరిగణించవచ్చు సో షార్ట్ టర్మ్ అంటే పదిహేను నెలల లోపట్లో తిరిగి చెల్లించే లోను మనం షార్ట్ టర్మ్ లోన్ కిందగా మనం పరిగణించవచ్చు ఇంకొక రకమైన లోన్ ఏంటంటే అది మీడియం టర్మ్ లోను మధ్య మధ్యంతరగా మధ్యంతరగా టర్ము స్వల్పకాలకుండా కొంచెం మధ్యంతర కాలంలో తీసుకునే లోన్ను మనం మీడియం టర్మ్ లోన్ అంటారు ఇది సాధారణంగా ఫర్ ఉదాహరణకు వ్యవసాయానికి సంబంధించిన బావులను రిపేర్ చేయడానికి లేకపోతే పశువులను కొనడానికి చిన్న చిన్న పనిముట్లను కొనడానికి ఏవైతే మనము మధ్యంతరగా అంటే మరీ తక్కువ కమలు కాదు మరీ ఎక్కువ కాదు సో కొంచెం మధ్యంత కాలానికి ఏవైతే మనము తీసుకుంటామో వాటిని మనం మీడియా టర్మ్ రుణం అంటాం ఇవి సాధారణంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి ఆ రుణాలను మనము మధ్య మధ్యంతర రుణాలనేది మనం భావించవచ్చు ఇక లాంగ్ టర్మ్ దీర్ఘకాలానికి చేసే అప్పులను వాటిను లాంగ్ టర్మ్ లోన్స్గా మనం పరిగణించవచ్చు ఇవి దేని గురించి చేస్తారు సాధారణంగా భూమి కొనడానికి సో ట్రాక్టర్స్ కొనడానికి లేకపోతే బోర్వెల్స్ను తవ్వించుకోవడానికి ఏవైతే ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుందో ఎక్కువ కాలంలో రిపే చేయాల్సిన అవసరం ఉంటుందో వాటిని మనము దీర్ఘకాలిక రుణాలని మనము భావించవచ్చు సో ఇవి చెల్లించే పీరియడ్ ఏంటంటే పది నుంచి పదిహేను సంవత్సరాల కాలం కాల పరిమితి ఉంటుంది సో సాధారణంగా ఈ మొత్తం రుణాలు చెల్లించడానికి పది పదిహేను సంవత్సరాల మధ్యలో ఇది చెల్లిస్తున్నాము ఈ వ్యవసాయ పర సంబంధించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యవసాయ రుణాలను ఏ ఎట్లా ఎలా వర్గీకరించవచ్చు ఈ యొక్క పరతిని పరపతిని ఏ విధంగా వచ్చు సో బ్రాడ్గా చూసుకుంటే వీటిని రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు అది ఒకటి ఏంటంటే సంస్థాగతంగా తీసుకున్న రో లోన్సు తర్వాత సంస్థాగతంగా తీసుకొని లోన్సు అంటే ఇన్స్టిట్యూషన్ సోర్సెస్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ సో కాబట్టి ఈ రుణాలను తీసుకునే ఆధారంగా రెండు ఈ విధంగా వర్గీకరించవచ్చు అయితే ఇన్స్టిట్యూషనల్ ఏంటి ఏమిటి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అంటే ఏంటి ఏ అప్పులైతే మనము కామర్షియల్ బ్యాంక్స్ న్న్ ద్వారా లేకపోతే రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ద్వారా తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా న్ ఏవైతే నబార్డు వీటికి తిరిగి రిఫైన్ జానం చేస్తేవో ఆ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను మనం ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అంటాము రెండవది ఏంటంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అంటే సంస్థాగతంగా కానీ రుణాలు సో ఇవి కూడా మనము ఉదాహరణకు మనీ లెండర్స్ను వడ్డీ వ్యాపారాల నుంచి తీసుకోవచ్చు వర్తకుల నుంచి తీసుకోవచ్చు భూ భూ యజమానుల నుంచి తీసుకోవచ్చు మరియు ఫ్రెండ్స్ మరియు బంధువులు బంధుమిత్రుల ద్వారా కూడా తర్వాత లేకపోతే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీస్ ఈ మధ్యలో ప్రైవేటు కంపెనీలు కూడా లోన్లు ఇచ్చే కంపెనీలు కూడా వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా ఇవన్నిట్లలో ఏ ద్వారా తీసుకున్నప్పుడు కూడా దాన్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్గా మనము భావించవచ్చు ఇన్స్టిట్యూషన్లకు నాన్ ఇన్స్టిట్యూషన్ సోర్సెస్కు ముఖ్యమైన భేదం ఏంటంటే సాధారణంగా ఇన్స్టిట్యూషన్ సోర్స్ తీసుకున్న వాటికి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్టు తక్కువగా ఉంటుంది దాంట్లో సమస్యలు తక్కువగా ఉంటాము సో కాలపరిమితి ఫిక్స్గా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్గా ఉంటుంది ఇచ్చే లోను మనము ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎక్కువ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఈ రైతులు ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ లోన్స్ వైపే మొగ్గు చూపుతారు ఎందుకంటే దానివలన వాళ్ళకు కొంచెం ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దానికి భిన్నంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ద్వారా ఇట అప్పులు తీసుకుంటే ఒకటి ఇంట్రెస్ట్ వడ్డీ చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అంటే ఒక్కొక్కప్పుడు అది మారుతూ ఉంటుంది ఒకవేళ సమయానికి చెల్లించకపోతే వాటిపై ఇంకా పెనాల్టీ ఒక్కొక్కప్పుడు ఫెనాల్ట్ ఈ లోన్ తీసుకోవడానికి బదులుగా పండించే పంటను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క కొన్ని లోన్లు కూడా అలాగే ఇస్తారు వాటిని అంటే దాన్ని ఏంటంటే దానివలన ఏంటంటే వ్యవసాయదారునికి తనకు వచ్చిన పంటను అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉండదు అది తప్పక మళ్ళీ ఎవరైతే అప్పించారో వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరము వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చే వెసులుబాటు వాళ్ళు కలిగించుకుంటారు సో ఇవన్నీ కూడా దానివలన అప్పుల ఊబిలో ఎక్కువ పోవడానికి ఈ నాన్ ఇన్స్టిటన్ సోర్సెస్ కూడా ఒక కారణం అనేది ఇక్కడ మనము భావించవచ్చు సో కాబట్టి ఈ యొక్క నాన్ ఇన్స్ట్రి సోర్సెస్ను ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది అనేది మనం ఇక్కడ భావించవచ్చు ఇక తెలంగాణ ప్రాంతంకి వచ్చే వరకు ముఖ్యంగా ఈ లోన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వము యంత్రాంగం ముఖ్యంగా బ్యాంక్స్ కానీ ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన రుణాలను ఇస్తుందో ఆ పరిస్థితులు ఎలా ఉందన్నది మనం ఇక్కడ కొంచెం తెలుసుకుందాం ఈ వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి పంటలకు ఇచ్చే లోను తర్వాతే టర్మ్ లోన్స్ అంటే కాలపరిమితికి అనుకూలంగా ఏవైతే వ్యవసాయ అనుబంధానికి ఉంటాయో వాటిని కూడా మనము లోన్స్ అంటారు అంటే క్రాప్ అంటే పంట తీసుకోవడానికి అది ఇమీడియట్గా అది అవసరం ఉంటుంది మిగతా ఏంటంటే వేరే వాటికి వ్యవసాయాకు సంబంధించిందే కానీ ఇమీడియేట్గా పంటలకు సంబంధించింది కాదు మన వీటికి కానీ బోర్ వెల్స్ వేసుకోవడానికి పంప్ సెట్ కావడం కానీ వేరే రకరకాల వ్యవసాయానికి సంబంధించిన వాటిని మనము ఈ టర్మ్ లోన్స్ కింద మనం భావించవచ్చు ఈ రెండు కలిపితే వ్యవసాయానికి ఇచ్చే రుణాల కింద మనం పరిగణించవచ్చు ఇది గత రెండు మూడు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటే మొత్తము వ్యవసాయానికి ఇచ్చిన పరపతి తెలంగాణ ప్రాంతంలో ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్భై మూడు కోట్ల నుండి ఇక మార్చి పదిహేను నాటికి యాభై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది దీంట్లో క్రాప్ ఇచ్చే లోన్ ఏదైతుందే అది పదమూడు వేల ఐదు వందల నలభై నాలుగు నుండి ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లకు పెరిగింది ఈ యొక్క కాలపరిమితి లోన్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంత మేరకు పెరిగింది ఇరవై ఏడు వే ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల నుండి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై కోట్లకు పెరిగింది సో లోన్లు వ్యవసాయానికి ఇచ్చే లోను అమౌంట్ కొంతవరకు పెరిగింది కానీ మొత్తము రుణాలలో మన వ్యవసాయానికి ఇచ్చిన వాటా ఎంత తెలుసుకుంటే అది మనకు పెద్ద సంతృప్తికరంగా కనబడదు ఎందుకంటే మార్చి రెండు వేల పన్నెండులో దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు శాతము అప్పులు రుణాలు వ్యవసాయానికి ఇచ్చారు అంటే ఒకవేళ బ్యాంకులు అన్ని గల సంస్థలు కనుక వంద రూపాయల లోన్ ఇస్తే దాంట్లో వ్యవసాయానికి ఇచ్చింది ఓన్లీ పద్నాలుగు రూపాయలు మాత్రమే అది గత సంవత్సరము మార్చు పదిహేను నాటికి అంతే ఉంది పద్నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే వ్యవసాయానికి ఇచ్చే అప్పుల వాట చాలా తక్కువ ఉంది పద్నాలుగు పాయింట్ ఐదు శాతమే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత వస్తుందో ఇది చాలా చాలా తక్కువ సో అవసరానికంటే తక్కువ కాబట్టి ఇంత తక్కువ ఈ ఇన్స్టిట్యూషన్ సోర్స్ బ్యాంక్స్ అంటే ఇవి ఇన్స్టిట్యూషన్ సోర్స్ సో కాబట్టి మిగతా అది దీని ద్వారా రైతుకు సరిపోయేంత రుణము ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు సో కాబట్టి ఏంటంటే రైతు ఇతర మార్గాల ద్వారా కూడా ఈ యొక్క అప్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడుతుంది సో ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే సో ఇది మొత్తము చాలా తక్కువ వాట పద్నాలుగు శాతం అయినా చెప్పుకున్నాము సో అయితే దీంట్లో క్రాప్ లోన్స్కి ఇచ్చే వాట ముప్పై రెండు శాతము తర్వాత లోన్స్కు ఏది మన కాలపరిమితి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏడు శాతము మిగతా వాటికి మూడు శాతంగానే మనము పరిగణించవచ్చు సో కాబట్టి ఏంటంటే మొత్తము వాటాలలో మనకు దీనికి ఇచ్చే కేటాయించే శాతము అని మనం ఇక్కడ భావించడం అవసరం ఉంది అయితే ఈ మధ్యలో వ్యవసాయ పరపతి గురించి చెప్పుకున్నప్పుడు వ్యవసాయానికి సంబంధించినంత కొన్ని అప్పులు ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా కొంతవరకు అందినప్పటికి కూడా అది సరిపోయేంత లేదనేది మనం ఈ ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రవేశపెట్టింది ఎందుకంటే వ్యవసాయదారులు అప్పులు తీసుకొని వాళ్ళు రిపే చేసే కెపాసిటీ లేరు చాలా వరకు అప్పుల ఊబిలో కూడిపోతున్నారన్న ఉద్దేశం కొద్ది ఏంటంటే ఎందుకంటే ఒకసారి అప్పు తీర్చకపోతే అది ఇంతింతై ఎక్కువై అతనిపై పెనుభారాన్ని మోపుతున్నది ఎందుకంటే అది రిపే చేయాలంటే వడ్డీతో సహా రిపేర్ చేయాలంటే అతనికి పంట సరైనంత పంట పండాలి సరైన పంటకు మరి సరి అయిన ధర రావాలి ఇవన్నీ రానప్పుడు వ్యవసాయదారుడు తెచ్చిన అప్పును తీర్చడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సో అటువంటి అప్పుడు మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మళ్ళీ అప్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే మన అప్పు తీరిస్తే తప్ప మళ్ళీ అప్పు తీసుకోవడానికి అవకాశాలు తక్కువ సో కాబట్టి ఏంటంటే మనం అప్పు చెల్లించిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు అప్పు ఇస్తారు సో అప్పు ఉండగా మళ్ళీ అదనంగా ఇవ్వాలంటే బ్యాంకులు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి సమస్యను అధిగమించడానికి సో మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క వ్యవసాయ లోన్స్ను వేవ్ చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో అగ్రికల్చర్ లోన్ వేవర్ స్కీమ్ కింద అంటే వ్యవసాయ రుణాల మాఫీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఒక వ్యవసాయదారుని యొక్క అప్పు లక్షకు మించకుంటే లక్ష అంటే దాంట్లో వడ్డీగిటి అన్నీ కలుపుకున్న తర్వాత లక్షకు మించకపోతే ఆ లక్ష వరకు ప్రభుత్వమే రిపే చేస్తుంది సో కాబట్టి ఎవరైతే రాయిదులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు కంటే ముందు లక్ష కానీ లక్ష కంటే తక్కువగా అప్పు ఉంటే ఆ లక్ అంత మొత్తము ప్రభుత్వమే చెల్లిస్తుంది సో రైతులు రుణ విముక్తి కావడానికి అవకాశం ఉందనేది ఈ పథకం చెప్తుంది అయితే ఒకవేళ లక్ష కంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మిగతాది లక్ష కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ను రైతే చెల్లించాలి సో కాబట్టి ఏంటంటే ఈ పథకం ద్వారా దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది రైతులకు ఏది లాభం కలుగుతుందనేది అంచనా వేయడం జరిగింది ముప్పై నాలుగు లక్షల రైతులకు దాదాపు ఈ యొక్క పథకం కింద మొత్తం రుణమాఫీ కింద ప్రభుత్వము పద్దెనిమిది వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉందనేది ఒక అంచనా వేయడం జరిగింది ఇది లోను దాదాపు ఎలా ఇంప్లిమెంట్ అయిందంటే కొన్ని డిస్ట్రిక్ట్లలో చాలా వరకు లోన్ వేవ్ జరిగింది కొన్ని డిస్టిక్లలో జరగడం లేదు కొన్ని డిస్టిక్లలో రంగారెడ్డి డిస్టిక్లో మహబూబ్నగర్ డిస్టిక్లో కొంత మేరకే లాభం చేకూరుంది మహబూబ్నగర్లో ఓన్లీ నలభై మూడు శాతమే వాళ్ళకే ఆ లోన్ వేవర్ సర్టిఫికెట్ లోన్ వేవర్ సర్టిఫికెట్ అంటే ప్రభుత్వము ఏదైతే చెల్లిస్తుందో ఆ బ్యాంకులు వాళ్ళకు ఈ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే రైతు బ్యాంకుకు ఎటువంటి అప్పు లేదు మొత్తం చెల్లించినట్టు ఒక సర్టిఫికేట్ పొందితే రుణ విముక్తి పొందినట్టు మనం భావించవచ్చు అయితే అది మహబూబ్నగర్లో ఓన్లీ నలభై మూడు శాతము రైతులే పొందినట్టు రంగారెడ్డి డిస్టిక్లో యాభై ఏడు శాతం పొందినట్టు వరంగల్ జిల్లాలో డెబ్బై ఒక్క శాతం పొందినట్టు తెలుస్తుంది సో మిగతా జిల్లాలో ఏంటంటే వందకు వంద శాతం కూడా ఈ పథకం ద్వారా రైతులు లాబి లబ్ధి పొందినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి అంటే చాలా వరకు ఎందుకంటే ఈ లక్ష రూపాయలు లక్ష కంటే ఎక్కువ ఉన్న అప్పు చాలా తక్కువ మంది రైతులు తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది కూడా లక్ష కంటే లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు కాబట్టి సో కాబట్టి చాలా వరకు చాలా జిల్లాలలో వంద శాతానికి వంద వంద శాతం కూడా లోన్ వేవు అయినట్టు మనకు ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే కూడా బ్యాంకులు కూడా చాలా విషయాలను పరిగణలోని తీసుకుంటారు అది భూమి ఎంత ఉంది ఏ పంట పండిస్తాడు ఏ పంటకు ఎకరానికి ఎంత ఇవ్వాలి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు లక్ష రూపాయల లోన్ అనేది చాలా తక్కువ మందికి తక్కువ మంది అర్హులవుతారు రైట్ సో కాబట్టి కొన్ని జిల్లాలలో వంద శాతం కూడా రుణ విముక్తి పొందడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న అప్పు చాలా తక్కువ పది వేలు కావచ్చు పదిహేను వేల ఇరవై వేలు కావచ్చు సో లక్ష తీసుకున్న వాళ్ళ సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందనేది ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నదని మనం ఈ విధంగా భావించవచ్చు ఓకే ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే వ్యవసాయ పరపతి ఏదైతే ఉత్పాదకత ఉప్ ఉత్పాదకాలలో చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే మనకు అన్నీ ఏవైతే అవసరమో అవన్నీ సమకూర్చుకోవాలి అవన్నీ సమకూర్చుకోవాలంటే మనకు పంట పండిన తర్వాత ఆదాయం వస్తుంది కాబట్టి మనం చేసే ప్రక్రియ అంతా పెట్టాలి కాబట్టి చాలామంది రైతులకు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో కాబట్టి ఏంటంటే అప్పు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాని ప్రభావము యొక్క వ్యవసాయంపై పడుతుంది ఎందుకంటే అప్పు దొరకకపోతే సరి అయిన సమయంలో మనం విత్తనాలు కొని విత్తనాలు నాటకపోతే దాని ఉత్పత్తి ఉత్పాదకపై ప్రభావం చూస్తుంది ఒకవేళ దాన్ని కనుక మనం కలుపు కనుక సమయానికి తీసుకోకపోతే దానివలన పంట నష్టం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో చేయాలంటే రైతుకు సరిపై సరి అయిన మన రుణ సదుపాయము ఉండాలి సో రుణ సదుపాయము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలగరాదు సో ఇది ఈ ప్రభుత్వము గుర్తించి రైతులకు ఎంత అవసరమో అంతవరకు రుణ సమస్య లేకుండా అంటే రుణ సదుపాయాన్ని ప్రొవైడ్ చేస్తే ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఎవరైతే మెట్ట మెట్ట ఎందుకంటే మనకు తెలుసు మెట్ట ప్రాంతంలో ఎక్కువ రైతులు పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఒడుదుడుకులు కూడా ఉన్నాయి కాబట్టి సో రుణాన్ని తర్వాత ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా లింక్ చేసేస్తే సో రైతుకు కొంతవరకు ఏంటంటే అన్సర్టనిటీ తగ్గడం అన్సర్టనిటీ తగ్గిస్తుందంటే రైతు కొంచెం నిలకడగా సంతృప్తిగా ఉండి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో రుణ సదుపాయం అనేది ఒక ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైంది ఉన్నది అనేది మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు సో కాబట్టి మీరు ఈ యొక్క మెట్ట ప్రాంతము వ్యవసాయము మరి వ్యవసాయ రుణం గురించి తెలుసుకున్నప్పుడు సో మొత్తం తెలుసుకోవాలంటే ఇక మెట్ట ప్రాంతం అంటే ఏంటనేది మనం క్షుణ్ణంగా ఇది నిర్వచనంలో రావచ్చు సో కాబట్టి మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతం ఎంత ఉన్నది మెట్ట ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి మెట్ట ప్రాంతంలో ప్రణాళిక ఎలా ఉండాలి సో ఇవన్నీ గురించి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక వ్యవసాయ పరపతి గురించి ఆలోచించినప్పుడు వ్యవసాయ పరపతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఏ ఏ వాటికి అవసరము ఏ ఏ ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాల ద్వారా ఎంత రైతు పొందుతున్నాడు దానివలన ఏమున్నాయి సో ప్రభుత్వం యొక్క పాత్ర ఈ యొక్క రుణ సదుపాయం కల్పించడం ఎలా ఉన్నది ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏదైతే పథకం ఉందో ఆ పథకం యొక్క ప్రభావం ఎలా ఉన్నదండి ఇవన్నీ కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు అన్నిటి కూడా మీరు జవాబులు రాయడానికి ఆస్కారము ఎక్కువగా ఉన్నది